ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Palmani Rugangava Rampedda Apanjani by Reddy Pulli Mandal Chairman Dhansekaran Director Drive Sri Lata Hi, hello, welcome to ROPS Organization. This is Durga Prasad Reddy teaching in Biology. So previous video, adoption topic, 9th class Biology, we have discussed about that adoption. So adoption plants లో చూసాము. నెక్స్ట్ వచ్చి అడాప్షన్ టు ద టెంపరేచర్ ఇన్ అనిమల్స్. సో నెక్స్ట్ టాపిక్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అడాప్షన్ టు ద టెంపరేచర్ ఇన్ అనిమల్స్. సో అనిమల్స్ లో అడాప్షన్ ఏ విధంగా జరుగుతుంది, సో దానికి సంబంధించినటువంటి టెంపరేచర్ అంటే ఏంటి, సో దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అనిమల్స్ లివింగ్ ఇన్ దీస్ రీజియన్స్ అడాప్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ డిఫరెంట్ వేస్. సో జనరల్ గా ఏంటంటే అడాప్షన్ మీన్స్ విచ్ ఇస్ ద అనిమల్స్ ఆర్ ద ప్లాంట్ దే ఆర్ అడాప్టెడ్ ద పర్టికులర్ ఏరియా. సో విచ్ ఈస్ ద సూటబుల్ ఫర్ ద కల్టివేషన్ ఆర్ విచ్ ఈస్ ద సూటబుల్ ఫర్ ద కల్టివేటెడ్ ఆర్ విచ్ ఈస్ ద సూటబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆర్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ ద హ్యాబిటేషన్. సో అంటే ఒక జీవిని మనం తీసుకుంటే, జంతువు కానీ లేదా మొక్కలు కానీ, సో అవి పెరగడానికి ఒక సూటబుల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసుకుంటాయి. సో అలాంటి సూటబుల్ క్రియేట్ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో దాన్ని ఇక్కడ మనం ఏమని పిలుస్తామంటే అడాప్షన్ అంటున్నాం. సో ఈ అడాప్షన్ ని తీసుకుంటే ఎస్పెషల్లీ ఏంటంటే, సో టెంపరేచర్ ని బేస్ చేసుకుని కొన్ని అనిమల్స్ ఏంటంటే హైలీ టెంపరేచర్ కండిషన్స్ లో డెవలప్ అవుతుంటాయి. సో కొన్ని అనిమల్స్ ఏంటంటే లో టెంపరేచర్ కండిషన్స్ లో డెవలప్ అవుతుంటాయి. సో ఒక జీవి డెవలప్ అవడానికి సో ప్రాపర్ గా టెంపరేచర్ కండిషన్స్ కావచ్చు లేదా వాటర్ కండిషన్స్ కావచ్చు లేదా సో బయోడైవర్సిటీ కండిషన్స్ అంటాం. సో విచ్ ఈస్ ద నీడెడ్ టు ద ఫుడ్ మెటీరియల్స్ ద టెంపరేచర్ అండ్ వాటర్ మాలిక్యూల్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ద లివింగ్ ఆఫ్ అనిమల్స్ ఆర్ ద ప్లాంట్స్. సో దే నీడెడ్ ద పర్టికులర్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్. సో దట్ ఈస్ కాల్డ్ అడాప్షన్ హియర్. సో ఇక్కడ అడాప్షన్ లో మనం తీసుకుంటే సో జంతువులు కానీ లేదా మొక్కలు కానీ అవి పెరగడానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులను వెతుక్కుంటాయి. సో ఎలాంటి వాతావరణ పరిస్థితులు కావాలంటే కొన్ని జీవులకు ఎక్కువ టెంపరేచర్ ఉన్న కండిషన్స్ కావాలి, సో కొన్నిటికేమో కూల్ కండిషన్స్ కావాలి, సో కొన్నిటికేమో సో నార్మల్ కండిషన్స్ ఉన్నా దే కెన్ గ్రో. సో అలా ఏంటంటే ప్లాంట్స్ అనిమల్స్ లో మనం చూసాము. సో దీంట్లో ఏంటంటే అనిమల్స్, సో అనిమల్స్ లివింగ్ దీస్ రీజియన్స్ అడాప్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ డిఫరెంట్ వేస్. సో జనరల్ గా ఏంటంటే వలస వెళ్తూ ఉంటాయి. సో అనిమల్స్ కానీ లేదా బర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సో ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అంటే ఉన్నటువంటి ఏరియాలో ఫుడ్ సోర్స్ లేనప్పుడు సో దే కెన్ చేంజ్ టు ఆర్ దే కెన్ ట్రావెల్ టు ద అనదర్ ప్లేస్. సో వేరే ప్లేసెస్ కి ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో అలా అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ సెట్ అయితే సో అక్కడ ఈజీగా గ్రో అవుతుంటాయి, అక్కడ ఈజీగా డెవలప్ అవుతూ ఉంటాయి. దే హ్యావ్ ఎ థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ డిపాజిటెడ్ అండర్ దేర్ స్కిన్ ఆర్ థిక్ ఫర్ కోట్ ఆర్ హెయిర్ కవరింగ్ దర్ బాడీస్. సో జనరల్ గా ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటార్కిటికా కానీ లేదా ఐస్లాండ్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సో ఐస్లాండ్స్ లో జనరల్ గా ఏంటంటే దెర్ ఇస్ లో టెంపరేచర్ కండిషన్స్. సో మైనస్ డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలాంటి మైనస్ డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ కండిషన్స్ ఉంటుందో, 0 degrees ఆఫ్ టెంపరేచర్ కండిషన్ అప్పుడు సో జనరల్ గా ఏంటంటే దే కెనాట్ బి లివింగ్ ద అనిమల్స్ ఆర్ ద ప్లాంట్స్ అండ్ ద హ్యూమన్ బీయింగ్. ఇలాంటి కండిషన్స్ లో ఈ మైనస్ డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ టెంపరేచర్ కండిషన్స్ లో సో ఏంటంటే 0 degrees ఆఫ్ టెంపరేచర్ కండిషన్స్ ఉన్నప్పుడు ప్లాంట్స్ కానీ అనిమల్స్ కానీ గ్రో కావు. బికాస్ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఏంటంటే ఐస్ లాగా మారిపోయి ఉంటుంది. సో ఈ ఐస్ కండిషన్ లో ఏంటంటే జీవులు బతకడానికి సరిపోదు, అలాంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ సరిపోవు. బట్ అలాంటి చోట్ల కూడా ఏంటంటే కొన్ని అనిమల్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. ఎగ్జాంపుల్ మనం పెంగ్విన్స్ కానీ ఇలాంటి వాటిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో ఇలాంటి అనిమల్స్ ఏంటంటే సో అక్కడ డెవలప్ అవడానికి దే కెన్ అడాప్ట్ ద కండిషన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో దే కెన్ చేంజ్ ద బాడీ ఆర్ దే కెన్ చేంజ్ ద ఫీచర్స్ ఆఫ్ బాడీ. సో వాటి యొక్క బాడీ ఫీచర్స్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. సో ఎలా అంటే సో వాటి యొక్క థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ డిపాజిట్ అండర్ ది స్కిన్ అంటే వాటి యొక్క చర్మం క్రింది భాగంలో సో థిక్ లేయర్స్ అనేవి ఫ్యాట్ తో ఫిల్అప్ అయిపోయి ఉంటాయి. సో వాటి యొక్క చర్మం కిందంతా కూడా ఏంటంటే బాగా మందమైనటువంటి పొరల పొరలుగా కొవ్వుతో పేరబడి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే బయట నుంచి వచ్చేటటువంటి కూల్ కండిషన్ కానీ లేదా ఐస్ కానీ సో దాని బాడీకి అనేది ఎఫెక్ట్ చూపించదు. సో అలా దాని యొక్క బాడీని చేంజ్ చేసుకుంటుంది, మార్చుకుంటూ ఉంటుంది. సో థిక్ ఫోర్ కోట్ హెయిర్ కవరింగ్ దేర్ బాడీస్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే దాని యొక్క బాడీ స్కిన్ అవుట్ సైడ్ మొత్తం కూడా ఏంటంటే సో హెయిర్ తో ఫిల్అప్ అయిపోయింటుంది. సో థిక్ లేయర్స్ ఆఫ్ హెయిర్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే లోపల బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ ఎవాపరేట్ కాకుండా సో బయట ఉన్నటువంటి కూల్ కండిషన్ లోపలికి వెళ్లకుండా సో టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి దాని యొక్క స్కిన్ ని సో అలా కన్వర్ట్ చేసుకుంటాయి. సో దే కెన్ అడాప్ట్ ద స్కిన్ సో టు ద ప్రొటెక్ట్ ద ఐస్ కండిషన్స్ ఆర్ లో టెంపరేచర్ కండిషన్స్. సో ఇలా ఏంటంటే అవి వాటి యొక్క కండిషన్స్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. కండిషన్ ని బట్టి ఏంటంటే బాడీలో చేంజెస్ అనేవి వస్తాయి. సో దీస్ యాక్ట్ ఈజ్ ఇన్సులేటర్స్ ప్రివెంటింగ్ ద హీట్
లాస్ ఫ్రమ్ దేర్ బాడీస్. సో దీని వల్ల ఏంటంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇన్సులేటర్ ప్రివెంటింగ్. సో ఇన్సులేటర్ ప్రివెంటింగ్ మీన్స్ ద హీట్ లాస్, అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను కోల్పోకుండా తన బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ద ఫ్యాట్ నాట్ ఓన్లీ ద ఇన్సులేటెడ్ ద బాడీ కుడ్ హెల్ప్స్ టు ప్రొడ్యూసింగ్ హీట్ అండ్ ఎనర్జీ. సో నాట్ ఓన్లీ దట్ ద హీట్ కెన్ బి ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఎనర్జీ. సో బికాస్ ఆఫ్ ద హీట్ కెన్ బర్న్స్ ద ఫ్యాట్ మెటీరియల్స్, అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత కొవ్వులను కరిగించి ఎనర్జీగా మారుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే వాటి యొక్క బాడీలో ఉన్నటువంటి సో ఏదైతే హీట్ ఉందో అది ఈ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది జనరల్గా ఏంటంటే మనకి సో బ్లూ వేల్స్ కానీ లేకపోతే డాల్ఫిన్స్ కానీ లేదా సెయిల్స్ కానీ ఇలాంటి వాటిలో మనకి ఏంటంటే ఎక్కువగా సో వాటి యొక్క థిన్ స్కిన్స్ అనేవి సో చాలా థిక్గా మారిపోయింది బికాస్ ఆఫ్ ఫ్యాట్ కంటెంట్ ఆర్ హెయిర్స్. సో వాటి వల్ల ఏంటంటే ఎక్కువగా సో ఇలాంటి కండిషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి అడాప్షన్ యాజ్ ద రీజన్స్ ఆఫ్ అడ్వర్స్ సిచ్యువేషన్స్. సో సిచ్యువేషన్ బట్టి ఏంటంటే దే కెన్ అడాప్షన్ ద సిచ్యువేషన్స్, సిచ్యువేషన్స్ ని అడాప్ట్ చేసుకుంటాం. సో యాంఫీబియన్స్ లైక్ ఫ్రాగ్. సో ఇక్కడ మనం తీసుకుంటే యాంఫీబియన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాంఫీబియన్స్ మనం తీసుకుంటే ఎగ్జాంపుల్ లైక్ ఫ్రాగ్. యాంఫీబియన్స్ మీన్స్ ఏంటంటే వాటర్ కండిషన్ లో డెవలప్ అవుతుంది, సాయిల్ మీద కూడా డెవలప్ అవుతాయి. అలాంటి వాటిని ఏమని పిలుస్తామంటే ఉభయచరాలు యాంఫీబియన్స్ అంటే. వాటికి ఎగ్జాంపుల్ గా ఫ్రాగ్ తీసుకుంటే టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ద హాట్ అండ్ కోల్డ్ కండిషన్స్ దే బ్రౌ డీప్ ఇన్ ద గ్రౌండ్ అండ్ రిమైన్ మౌంటైనల్స్ అంటిల్ దేర్ కండిషన్స్ ఆర్ ఫేవరబుల్. సో ఇప్పుడు ఈ మనం ఫ్రాగ్స్ అని తీసుకుంటే ఎగ్జాంపుల్ గా ఇక్కడ మనం చూసినట్టు డయాగ్రామ్ లో ఉన్నటువంటి ఫ్రాగ్స్ అన్ని కూడా ఏవైతే ఫ్రాగ్స్ ఉన్నాయో సో ఈ ఫ్రాగ్స్ అన్ని కూడా ఎస్పెషల్లీ ఏంటంటే సో ఈ ఫ్రాగ్స్ అన్ని కూడా మనకి జనరల్ గా సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాగ్స్ అన్ని కూడా ఎక్స్ట్రీమ్ హాట్ కండిషన్స్ అంటే బయట ఉన్నప్పుడు. సో ఎక్స్ట్రీమ్ మీన్స్ ఎక్స్ట్రీమ్ హాట్ కండిషన్. ఎక్స్ట్రీమ్ హాట్ కండిషన్ లో మనం తీసుకుంటే అంటే ఎక్స్ట్రీమ్ మీన్స్ ఏంటంటే హై టెంపరేచర్ కండిషన్. సో ఎప్పుడైతే అట్మాస్ఫియర్ లో టెంపరేచర్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుందో సో దాని వల్ల ఏమవుతుందంటే ఆ కండిషన్స్ నుంచి బయటపడడానికి సంరక్షించుకోవడానికి సో వాటిని రక్షించుకోవడానికి ఏం చేస్తాయంటే సో ద ఫ్లాగ్స్ కెన్ బి హిడెన్ ఇన్ గ్రౌండ్. సో ఏం చేస్తాయంటే వాటిని శరీరాన్ని సో మట్టితో కప్పు వేసుకోవడం కానీ లేదా మట్టి లోపల హోల్స్ వాటి లోపల దాక్కుని ఉంటాయి. సో ఎప్పుడైతే కండిషన్స్ చేంజ్ అవుతాయి సో రిమైనింగ్ తిరిగి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. సో ఇలా అవి తన తను రక్షించుకుంటూ ఉంటాయి. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద రేట్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీస్ స్లో డౌన్ అండ్ అనిమల్ గోస్ ఇన్ టు ద నియర్లీ అన్కాన్షియస్ స్లీప్లీ కండిషన్స్ కాల్డ్ యాజ్ హిబర్నేషన్ ఆర్ వింటర్ స్లీప్. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే అనిమల్స్ ఇలాంటి కండిషన్స్ వస్తాయో బయటికి రాలేదు బికాస్ ఎందుకంటే ఫుడ్ సోర్స్ కోసం బయటికి రావు. అలాంటి సమయంలో ఏమవుతుందంటే వాటి బాడీ లోపల మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ జరగడం రీజన్ ఏంటి అంటే సో ఎప్పుడైతే ఫుడ్ కోసం బయటకు వెళ్ళవో ఒకే చోట అలాగే ఉండిపోతాయి. అలా ఉండిపోయినప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఆల్రెడీ స్టోర్ అయిన ఫుడ్ మెటీరియల్స్ అన్ని కూడా సో మెటబాలిక్ యాక్టివిటీస్ జీవక్రియల ద్వారా సో ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంటుంది, ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని సో దేర్ ఆర్ స్లీప్ కండిషన్స్. సో దాన్ని తెలుగులో మనం ఏమి చూస్తామంటే నిద్రావస్థ అంటాం. సో అలాంటి స్థితిలో ఉండి అనిమల్స్ వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. సో ఈ విధంగా ఏంటంటే మనకి అడాప్షన్ అడ్వైస్ సిచ్యువేషన్. సో సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు కూడా అనిమల్స్ ఏం చేస్తాయంటే సో అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ని అడాప్ట్ చేసుకుంటాయి. సో దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ అడాప్షన్ అనిమల్స్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు.